హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలాం ఛానల్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రెసిపీ ఏం తెలుసా? పొంగల్. పొంగల్ ఎలా తయారు చేసో చూద్దామా. ఫస్ట్గా ఈ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం నైట్ మిగిలిన రైస్ ఏం చేసారా అది వేస్ట్ కాకుండా మనం పొంగల్ ఎలా తయారు చేసుకో చూద్దామా. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను. సెకండ్ వచ్చి మన మిరియాలు ఉన్నాయి కదా, మిరియాలు వేసుకోవాలి ఒక టీ స్పూను. తర్వాత జీలకర్ర ఒక టీ స్పూను. వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు మిరపకాయలు, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తగినంత పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని పక్కన ఉంచుకొని తర్వాత నైట్ మిగులుని చూసారా రైస్, ఆ రైస్ తీసుకొని మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి. అంటే గట్ల గట్లుగా ఉంటుంది కదా, మొత్తం ఫ్రీగా చేసుకోవాలి. రైస్ అంతా ఫ్రీగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా ఒక మనకు సరిపడేంత ఎంత రైస్ మిగులుతుందో అంత వాటర్ వేసుకొని కొద్దిగా, దానికన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకుంటే హీట్ అయిన తర్వాత లైట్గా, ఎక్కువ కూడా అవసరం లేదు, హీట్ అయిన తర్వాత రైస్ ఉంది కదా, రైస్ దాంట్లో వేయాలి. వేసిన తర్వాత మొత్తం మిగిలినంత రైస్, నైట్ ఎంత మిగిలిందో అంత రైస్ వేస్ట్ కాకుండా మనం పొంగలు చేసుకుంటున్నాం అంతే. తర్వాత పెసరపప్పు పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు దాంట్లో వేసుకొని బాగా కలిపిన తర్వాత అంటే మొత్తం మిక్స్ అవ్వాలి కదా, మళ్ళీ కుక్కర్ కదా ఇది, అందుకోసం. తర్వాత మనం కుక్కర్ మూత ఉంది కదా టైట్గా వేసుకొని ఒక 5 విజిల్లు వచ్చేదాకా గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత లేదంటే కింద మాడిపోద్ది, అందుకోసం సిమ్లో పెట్టుకుంటే మనకు మాడకుండా ఉంటుంది. తర్వాత మనం ఎయిర్ అంతా తీసేసిన తర్వాత దాంట్లో అప్పుడు మూత ఓపెన్ చేయాలి కుక్కర్, లేదంటే ఒకసారిగా పైకి వచ్చేస్తుంది మూత. అందుకోసం జాగ్రత్తగా మనం ఆ ఎయిర్ అంతా తీసుకుని తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు పొంగలి గట్టిపడుద్ది. గట్టిపడిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మన నెయ్యి ఉంది కదా, నెయ్యి యాడ్ చేసుకోవాలి. తినేవాళ్ళు అయితే యాడ్ చేసుకోండి, లేదంటే నెయ్యి ఎట్లాగైనా తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతే ఫ్రెండ్స్, పొంగలి రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.